హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను ప్రసాద్. వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతుందో తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ ఆడియో లీక్. సాధారణంగా వైసీపీ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, బహిరంగంగా మాట్లాడేటప్పుడు మేము ఎన్ని గెలుస్తాం, అన్ని గెలుస్తాం, గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం అని చెప్పి చెబుతూ ఉంటారు. కానీ అంతర్గతంగా జరిగే ఉంటాయి, చూశారు, అసలు వాస్తవాలు అప్పుడే బయటకు వస్తాయి. ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడో లేదా సొంత పార్టీ నేతలతో అంతర్గతంగా ఇంకెవరు గమనించట్లేదు అనుకున్నప్పుడు అసలు విషయాలు బయటపడతా ఉంటాయి అన్నమాట. ఏదో అంటారు చూసారా, పెద్దలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి. అదే సామెతగా ఇద్దరు వైసీపీ వాళ్ళు ఒకే పార్టీకి సంబంధించిన నేతలు కలిసినప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. సో ఇప్పుడు సాక్షాత్తు అట్లాంటిదే, ఒక వైసీపీ ఎమ్మెల్సీ వేరే వ్యక్తితో, మరి తన స్నేహితుడు ఎవరో తెలియదు కానీ, వారితో ఫోన్ సంభాషణ జరిగింది. అది మొత్తానికి ఆడియో లీక్ అయింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ అంటే, ఉత్తరాంధ్రకి సంబంధించిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్. ఆయన అప్పుడప్పుడు టీవీ డిబేట్లలో కూడా వస్తారు. వచ్చినప్పుడు సాధారణంగా మాట్లాడరు, చాలా అనర్గళంగా అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు, మామూలుగా కాదు, ఇరగదీసేస్తామని చెప్పేస్తారు. సో ఇప్పుడు ఫోన్లో అసలు ఆయన మనసులో ఏముంది ఏంటి అనే అంశాలు కూడా బయటకు వచ్చి ఒకసారి మీరే వినండి. ఆ పరిస్థితిలో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొంటామని ఆ డిమాండ్ లో ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే, ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ని అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మలు డెప్యూటీసీని బయటకు వస్తే నీకు నీ అంత తెలుస్తాం అని చెప్పి రౌడీ షిట్ పెట్టి అరెస్ట్ చేసి కోట బొమ్మలు డెప్యూటీస్ అభ్యర్థి పూజా సత్యకి ఆడి లోపల పెట్టి పంపులేసి బంధించి, అలాగే సెక్షన్ డెప్యూటీస్ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి, అలాగే నందిగారు కూడా అలాగే చేసి 4 MPPs 4 DPCs 130 పంచాయతీల్లో 119 కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఆయన లోపలయ్యడు, లోపలే స్కాడర్ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయడం లేదనుకుంటే కనబడకండి కూడా రౌడీజం చేసాం. విన్నారు కదా, మాక్సిమం బాగా వస్తే 55 లోపేనట వైసీపీ గెలవబోయే సీట్లు 55 లోపే. సో అనేక రకాలైన కారణాలు, వాళ్ళకి స్థానికంగా ఉన్న సమస్యలు, అంటే సమస్యలు కూడా కాదు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, దాన్ని ప్రతిపక్షాల అరాచకాలు అంటే సరే అది అరాచకాలు అనుకోండి. ఏది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో 85% పైగా గెలుపొందామని చెప్పేసి అంటారు కదా, దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపులే ఈ ఆడియో లీక్లో ఉంది. అసలు ఎన్ని పంచాయతీల్లో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, ఏంటి రిగ్గింగులు చేశాము, బెదిరించాము, భయపెట్టాము, నిర్బంధించాము, ముగ్గురు జడ్పీటీసులను నిర్బంధించాము, అదేవిధంగా ఎంపీపీలను నిర్బంధించాము, 139 పంచాయతీలు 139 చెప్పాడు కదా, అందులో 119 పంచాయతీలు ఈ విధంగా చేసుకున్నాం, ఇంత ర్యాగింగ్ చేసాం, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశాం, అచ్చెన్నాయుడు గారి మీదే కేసు పెట్టాం అని చెప్పేసి, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద కేసు పెట్టామని చెప్పేసి అచ్చెన్నాయుడు గారి పేరు కూడా వచ్చింది. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా చల్లా చెదురు చేశాము. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే గెలుపొందబోతుంది అని చెప్పేసి సాక్షాత్తు ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారే ఫోన్ ఆడియో లీక్ బయటకు వచ్చింది అంటే, ఇక దీనిని బట్టి ఆ పార్టీ నేతల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, భయము, ఆందోళన, ఈ పార్టీలో మరి రేపు గెలవకపోతే మన పరిస్థితి ఏంట, పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది ఓడిపోతున్నారు అంటే అది ఒకటి, కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే, ఒక పక్కన పరిపాలన వదిలేసి మరో ప్రకారం ప్రతిపక్షాలను టార్గెట్గా చేసి ఊ అంటే అరెస్టులు, కేసులు, దాడులు, పైగా ఎవరి మీద అయితే దాడి చేస్తారో బాధ్యతలు ఉంటారు కదా, ఆ బాధ్యతలపైన తిరిగి కేసులు బనాయించడాలు, ఇవే జరిగిందనమాట. సో ఇది నేను చెబుతున్న మాటలు కాదండి, సాక్షాత్తు ఆడియో కాల్లో మీరే వినండి. సో దీనిని బట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజానాడు ఎలా ఉంది అనేది వైసీపీ నాయకులకి క్లియర్ కట్గా తెలుసు. సో ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆ దువ్వాడ శ్రీనివాస్కే ఉత్తరాంధ్రకు సంబంధించిన నేత అక్కడ ఉన్న పరిస్థితి తెలిసింది అంటే, రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది సీనియర్ రాజకీయ నాయకులకు తెలియదంటారా? సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా పరిపాలన బాగుంది, నేను బటన్ నొక్కాను, ఈ 2 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఆయన ఒక ఆలోచనలో ఉన్నారు.
సరే అది ఆలోచన, ఆశ భ్రమ భ్రాంత్య ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ తెలుస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళలేరు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వెళ్ళారు, మాట్లాడారు, అవన్నీ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ప్రెస్ మీటే పెట్టలేకపోతుంటే, పైగా ఇక్కడ ఏదైనా సరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఒక పక్కన పరదాలు, సో ఇంకా ప్రజా సమస్యలు ఎలా తెలుస్తూ ఉంటాయి. మరో పక్కన ఇవి కాకుండా లీగల్ ఇష్యూస్ అంటే కోర్టుకు సంబంధించిన అంశాలు, అంటే వీళ్ళు తీసుకుంటే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మరలా ఆ కోర్టుల్లో కేసులకు సంబంధించి, వాదనలకు సంబంధించి కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. అదేమిటి అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆర్థికంగా చాలా వెనకబడిపోయాము, లోటు ఉంది అని చెప్పేసి అన్నారు. మరో ప్రక్కన ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బొగ్గనేమంటారు, తలసరి ఆదాయం పెరిగింది, అదేవిధంగా ప్రజల బాగోగులు జీవితాలు అన్ని మెరుగుపడినాయి అంటారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ప్రజా జీవితాలు ఎలా బాగుపడతాయి? సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో మాట్లాడుతూ ఉన్నారు. ఓ ప్రక్కనేమో మరొకరేమో అమరావతి ఉందిగా రాజధాని అని అంటారు, ఇంకోళ్ళు ఏమో క్యాపిటల్ ఏమైనా కూడిపెట్టిద్దా అంటారు, ఇంకొకరేమో హైదరాబాద్ వెళ్ళిపోతే బాగుంటుంది క్యాపిటల్, ఇంకొన్నాళ్ళు మనకి రాజధాని పొడిగించాలి అని చెప్పేసి అంటారు. ఇలా ఒకే పార్టీకి సంబంధించిన నేతలు డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీరు కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు, విభజన జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లో అధికారంలో ఉన్నారు. ఒక్కొక్క నేత ఒక్కొక్క వాయిస్ వినిపించేవాళ్ళు, అందరూ కలిపి ఒకే వాయిస్ మీద ఉండేవాళ్ళు కాదు, ఒక ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు కాదు. తలా ఒకడు రాష్ట్రం విడిపోతే నష్టం ఏంటి, రాష్ట్రం ఎందుకు విడిపోవాలి, రాష్ట్రం కలిసే ఉంటుంది, అట్లా రకరకాల వాయిస్లు వచ్చినాయి. చివరి కాంగ్రెస్ పార్టీ ఏమైంది, ఇప్పుడు అదే తీరులో రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా, వైజాగ్ రాజధాని ఉండాలి ఒకంటారు, ఒక్కొక్కళ్ళ మూడు రాజధానులు ఉండాలని, ఒకవేళ అసలు అమరావతి రాజధాని ఎందుకు ఉండాలంటారు, ఇంకొకరు ఈ మూడు కాదు హైదరాబాద్ వెళ్ళిపోవాలంటారు, ఇట్లా ఉంటుంది. సో ఒకే పార్టీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లు ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళ ముందు కనపడింది. ఇదే తెలంగాణలో రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీల వాళ్ళు ఒకటే మాట మీద ఉన్నారు, మా తెలంగాణ మాకు కావాలి అంతే. అది కాంగ్రెసా, టీడీపీయా, బీజేపీయా, ఇంకొక పార్టీయా, ఇంకో పార్టీ అనేది టీఆర్ఎస్సా, ఎంఐఎంఐ ఏం కాదు, మొత్తం కలిపి ఒకటే మాట, మా తెలంగాణ మాకు కావాలి, పార్టీలకు అతీతంగా. ఇక్కడ ఒకే పార్టీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లు వినిపించేవాళ్ళు. ఇప్పుడు అదే తీరులో వైసీపీ ఉన్నది, ఒకే పార్టీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లు, ఒకళ్ళు వైనాట్ 175 అంటారు, ఒకళ్ళే ప్రభుత్వం మాదే అంటారు, ఇంకోళ్ళేమో 50 కూడా రావు అంటారు, ఇంకొకళ్ళేమో అసలు ఎందుకు ఈసారి కష్టమే అంటారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ అనేది మామూలుగా కాదు, వైరల్ అయిపోతా ఉన్నది, ఎన్నికల సమయం దగ్గర పెడతా ఉంది. సాధారణంగానే ఒక సర్వే అనగానే ఇమీడియట్గా ప్రజలందరూ అప్రమత్తం అయిపోయి ఇమీడియట్గా ఆ సర్వే ఏంటని ఇమీడియట్గా లింక్ క్లిక్ చేసేసి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఈ పార్టీ ఎన్ని సీట్లకి ఎలా పోతుందని ఈ విధంగా ఆడియో లీకులు వచ్చేస్తే ఇంకా చాలా ఆత్రంగా చూస్తారు కదా. సో ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇక దువ్వాడ శ్రీనివాస్ గారి పైన పార్టీ అధిష్టానం ఏం మాట్లాడుతుందా, లేకపోతే ఇది మరలా ఫేక్ కాదు, ఇట్లాగే వాయిస్ రికార్డింగ్ వదిలేశారు, ఇది మరలా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పేసి అన్నా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణంగా అన్ని డైరెక్ట్గా దొరికిపోయినా కానీ అది వాయిస్ మిమిక్రీ చేశారని, వీడియోలు దొరికిపోయినప్పుడే అది గ్రాఫిక్లు అని చెప్పేసి అన్నవాళ్ళు, ఇక ఇట్లాంటి వాటిని పెద్దగా ఏముంది లేని కొట్టిపడేస్తారు. సో అన్నిటికీ సిద్ధంగా ఉండండి, అయితే ఒరిజినల్ అన్నాను ఒప్పుకోవాలి, ఆయన మీద యాక్షన్ అన్న తీసుకుంటారు, లేదనుకోండి ఫేక్ కాలం కొట్టిపెడతారు, లేదు ఫేక్ కాలం కొట్టిపడేసి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు అంతర్గతంగా, ఏదైనా జరగవచ్చు. సో మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఆడియో లీక్ అనేది మాత్రం పార్టీలో పెద్ద దుమారం అయితే లేపబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం సరే దుమారం లేపిద్దా, పార్టీ పరిస్థితి అసలు ఇంతేనా, అసలు వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చినాయా ఏంటి అనేది మీరే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ భవిష్యత్ ఏంటో తేల్చేసిన ఈ వైసీపీ ఎమ్మెల్సీ ఎన్ని సీట్లు గెలబోతుందని చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.